నమస్తే, నేను మీ సతీష్. అవినీతి ముద్దుబిడ్డకు అరెస్టు భయం పట్టుకుందా అంటే తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాల్ని బట్టి చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తూ ఉంది. మరి ఏమిటి ఆ అవినీతి, ఏమిటి ఆ పరిణామాలు, ఎవరు అసలు ఆ అవినీతి ముద్దుబిడ్డ, ఎందుకు ఏ అంశంలో ఆయన్ని అరెస్టు భయం వెంటాడుతూ ఉంది అంటే, ఆంధ్రప్రదేశ్లో అవినీతి అనేటువంటి పేరుకి నిలువెత్తు రూపం ఎవరు అంటే అందరి నోటెంట వచ్చేటువంటి ఒకే ఒక్క మాట, జగన్మోహన్ రెడ్డి. కారణం ఏమిటి అంటే తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా వేల కోట్ల అక్రమాస్తుల్ని కూడబెట్టుకున్నాడు అనేటువంటిది సిబిఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలు వాటిని ఛార్జ్షీట్ల రూపంలో కేసులు నమోదు చేసి ఛార్జ్షీట్లు దాఖలు చేసి మరి ఆయన్ని అరెస్ట్ చేసి 16 నెలలు జైల్లో పెట్టినటువంటి ఉదంతం. మరి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకునే వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలో ఉన్నటువంటి సమయంలో మరి అవినీతి అక్రమాలు కుంభకోణాలు చేయకుండా ఉంటాడా? ఎస్, అదేవిధంగా అనేక అవినీతి అక్రమాలు చేశారు, అనేక కుంభకోణాలు కూడా చేశాడు. అయితే వాటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నటువంటి పేరేమిటంటే ప్రజాపాలన, ప్రజలకి సుపరిపాలన, ట్రాన్స్పరెన్సీ గవర్నెన్స్, అంటే పారదర్శకమైనటువంటి పరిపాలన అందిస్తున్నామని చెప్పి, అసలు పేద ప్రజల అభ్యున్నతి తప్పితే తనకేమీ కూడా పట్టదు, తాను కేవలం రూపాయి మాత్రమే జీతం తీసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రిని అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి అనేక అవినీతి అక్రమాలు కుంభకోణాలు కూడా తెరలేపాడు. ఇవన్నీ కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్కటి బయటకు వస్తున్నటువంటి క్రమంలో తాజాగా మరి జగన్మోహన్ రెడ్డి అవినీతి అనేటువంటిది ఎక్కడ వరకు పాకిందయ్యా అంటే, కేవలం ఆంధ్రప్రదేశ్కో, తెలుగు రాష్ట్రాలకో, లేదా భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అవినీతి ఖ్యాతి అనేటువంటిది ఖండాంతరాలు దాటి అమెరికాకు కూడా పాకింది. అయితే దానికి సంబంధించి అక్కడ అమెరికాలో ఏదైతే ఒక కేసు నమోదు కావటం, ఆ కేసుకు సంబంధించినటువంటి అంశంలో జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ప్రస్తావనకు రావటం అనేటువంటిది ప్రస్తుతం సంచలనంగా మారింది. మరి ఏమిటి ఆ కేసు అంశం, అందులో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి ఏమిటి, ఏ రకంగా జరిగింది అవినీతి అనేటువంటిది పూర్తి వివరాల్లోకి వెళ్తే, మొదటగా 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కొన్ని అంశాల్లో ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే, తాను అధికారంలోకి వస్తూనే అంతకు ముందున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చేసుకున్నటువంటి పీపీఏలు, అంటే పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్స్ అనేటువంటిది, విద్యుత్ సంస్థకు సంబంధించి, విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి విద్యుత్ కొనుగోళ్లలో ఆ ఒప్పందాల్ని రద్దు చేసుకున్నాడు. ఆ రద్దు చేసుకునే సమయంలో కూడా ఆయన చేసినటువంటి ఆరోపణలు ఏమిటి అంటే, అంతకు ముందున్నటువంటి ప్రభుత్వాలు, అంటే అంతకు ముందున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కువ ధరలకు విద్యుత్ కొనుగోలు చేస్తూ ఉంది, కొనుగోలు చేసింది, ఆ నిర్ణయాలన్నీ కూడా అలాగే ఉన్నాయి, మేమైతే కనుక తక్కువ ధరకి విద్యుత్ కొనుగోలు చేస్తాం, తద్వారా ప్రజల మీద విద్యుత్ ఛార్జీల భారం పడకుండగా, అదనపు భారం ఏమీ పడకుండా మేము ఆ ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నామని చెప్పి ఆనాడు ఉన్నటువంటి ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టింది. అయినా కూడా వినిపించుకోలేదు, పీపీఎల్ రద్దు చేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం కూడా, ఆనాటి కేంద్ర ప్రభుత్వం కూడా నెత్తి నోరు కొట్టుకుంది, ఇలాంటి నిర్ణయాల వల్ల మనకి ఏదైతే గనక విదేశాలతోటి సంబంధాలు కూడా దెబ్బతింటాయి, అంటే ఫారెన్ అఫేర్స్ కూడా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది, కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అంటే కూడా జగన్మోహన్ రెడ్డి మాత్రం తన మొండి వైఖరిని, ఒంటెద్దు పోకళ్ళని ఎక్కడా వీడనాడకుండగా ఆనాడు పీపీఏ ఒప్పందాలను అయితే రద్దు చేసుకున్నాడు. ఇక ఆ తర్వాతి క్రమంలో గ్రీన్ ఎనర్జీ, మేము ఇక్కడ పరిశ్రమలు తీసుకొస్తాం, ఇక్కడ గ్రీన్ ఎనర్జీ స్థాపిస్తాం. గ్రీన్ ఎనర్జీ అంటే ఏమిటి అంటే, సాంప్రదాయేతరంగా తయారయ్యేటువంటి విద్యుత్ అనమాట, అంటే సోలార్ ఎనర్జీ అని చూస్తాం, విండ్ ఎనర్జీ అని చూస్తాం, ఇవన్నీ కూడా ఏమిటి అంటే పూర్తిగా రెన్యూవబుల్ ఎనర్జీస్ అని చెప్పేసి అని చూస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే సాంప్రదాయేతరంగా తయారయ్యేటువంటి విద్యుత్. ఈ గ్రీన్ ఎనర్జీస్ అనేటువంటివి కొన్ని ప్రైవేట్ సంస్థలు ఏదైతే కనుక తయారు చేస్తూ ఉంటాయి. ఇంకో పక్కన చూస్తే సెకీ అనేటువంటి భారతదేశ ఆధ్వర్యంలోని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది, సెకీ భారతదేశంలో ఒక అంతర్భాగమైనటువంటి ఒక సంస్థ, వాళ్ళు కూడా ఈ సోలార్ ఎనర్జీ అనేటువంటి ఏదైతే కనుక ఉందో, గ్రీన్ ఎనర్జీ అనేటువంటిది వాళ్ళు కూడా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే 2021 సంవత్సరంలో మరి ఏదైతే గనక అదానీ అనేటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి అదానీ గ్రూప్స్ ఏవైతే ఉందో, ఆ అదానీ గ్రూప్స్ మరి ఆనాడు భారతదేశ ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఎందుకంటే అప్పటి వరకు ఈ సెకీకి సంబంధించి సోలార్ ఎనర్జీ అనేటువంటిది మంచి ధరలే పలికినప్పటికీ కూడా, మరి ఇతర రాష్ట్రాల్లో దానికి సంబంధించినటువంటి, అంటే ఏదైతే సోలార్ ఎనర్జీకి సంబంధించినటువంటి రేట్లు ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నటువంటి క్రమంలో, మరి సెకీ నిర్వహిస్తున్నటువంటి సోలార్ ఎనర్జీ రేట్లు తగ్గిపోతూ ఉన్నాయి.
ఇతర రాష్ట్రాల్లో కూడా ఎవరు ఆ సోలార్ ఎనర్జీని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. మరి ఆ సమయంలో అదానీ అనేటువంటి సంస్థ వాళ్ళు ముందరకు వచ్చి మేము కొనుగోలు చేస్తాము అని చెప్పేసి అని అదానీ గ్రూప్స్ ఒకటి, అలాగే అజూర్ అనేటువంటి సంస్థ, ఈ రెండు సంస్థలు కలిపి ఏదైతే గనక ఈ సెకీ ద్వారా గ్రీన్ ఎనర్జీ అనేటువంటిది ప్రొడ్యూస్ చేయడం, దాని సెకీ ద్వారా ఇతర రాష్ట్రాలకి దాన్ని అమ్మేటువంటి ప్రక్రియని మేము చేస్తాం, ఇతర రాష్ట్రాలు వాటిని తీసుకునేలాగా మేము చూస్తాము అని చెప్పేసి అని ఈ గ్రీన్ ఎనర్జీ స్థాపించేందుకు గాను వివిధ దేశాల నుంచి దాదాపుగా $700 మిలియన్ కూడా వీళ్ళు ఫండ్ రేజింగ్ అనేటువంటిది చేశారు. అందులో భాగంగానే చూస్తే అమెరికా నుంచి దాదాపు $175 మిలియన్ వాళ్ళు ఫండ్ రైజ్ చేశారంటే అమెరికాలో కూడా అనేక మంది, అంటే వీళ్ళు ఏదైతే కనుక షేర్స్ కావచ్చు, బాండ్స్ కావచ్చు, ఏవైతే ఉంటాయో వాటి రూపంలో ఈ ఫండ్ రైజింగ్ అనేటువంటిది చేశారు. ఈ క్రమంలో చూస్తే అమెరికా నుంచి $175 కోట్ల ఏదైతే కనుక వీళ్ళు ఫండ్ రైజ్ చేశారో దాని ద్వారా ఈ సెకీ నుంచి గ్రీన్ పవర్ సెకీ అనేటువంటిది వాళ్ళు తీసుకుని తద్వారా వాళ్ళ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్తుంది. అయితే ఆ సమయంలో భారత ప్రభుత్వం కూడా ఏమిటి అంటే మరి ఈ గ్రీన్ ఎనర్జీకి సోలార్ ఎనర్జీకి ధరలు పెద్దగా లేవు కాబట్టి మరి రాష్ట్రాలు కూడా ఆసక్తి చూపించట్లేదు కదా, మీరు ఏ విధంగా దీన్ని చేస్తారు అని అంటే మరి ఆ సంస్థ మీకెందుకు మేము ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రభుత్వాలతోటి మేము చర్చలు జరుపుతాం, వాళ్ళని ఒప్పిస్తాం అని చెప్పేసి అని ఒక 5-6 రాష్ట్రాలతో అయితే కనుక వాళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు. ఆ రాష్ట్రాలు కూడా ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ ఒకటి, తమిళనాడు ఒకటి, అలాగే మహారాష్ట్ర ఒకటి, ఉత్తరాఖండ్ ఒకటి, ఇలాగ కొన్ని రాష్ట్రాలతోటి వాళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు. దీని అంతటినీ కూడా ఏమిటి అంటే ఇప్పుడు అమెరికాలో ఏదైతే కేసు నమోదైందో అక్కడ FBI దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్ ఉందో అందులో వాళ్ళు మొత్తం రాసుకొచ్చారు. మరి ఈ క్రమంలో దాదాపుగా ఈ రాష్ట్రాలలో 12 గిగావాట్స్ విద్యుత్ అనేటువంటిది ఈ రాష్ట్రాలకి ఇచ్చేందుకు గాను, అంటే ఈ రాష్ట్రాలు 12 గిగావాట్స్ విద్యుత్ని వాళ్ళు కొనుగోలు చేసేందుకు గాను మరి ఆ సంస్థ ప్రముఖ పారిశ్రామిక రంగం ఏదైతే ఉందో ఆ సంస్థ అదానీ గ్రూప్స్ ఏదైతే ఉందో వాళ్ళు వీళ్ళతోటి ఒప్పందాలు చేసుకున్నారు. ఈ ఒప్పందాలు చేసుకున్నందుకు గాను ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రభుత్వాలకి అంటే ప్రభుత్వాది నేతలకి పెద్ద ఎత్తున లంచాన్ని కూడా ఇచ్చారు, బ్రైబరీ అని చెప్పేసి అని కూడా వాళ్ళు అందులో మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. మరి ఆ లంచం కూడా ఎంత అంటే దాదాపుగా $2,029 కోట్ల లంచాలు ఇచ్చారు. అయితే 5 రాష్ట్రాలతోటి మొత్తం ఈ ఒప్పందాలు చేసుకుంటే ఈ 5 రాష్ట్రాల్లో 12 గిగావాట్స్ సోలార్ ఎనర్జీని వీళ్ళు కొనుగోలు చేసేలాగా ప్రభుత్వాలు కొనుగోలు చేసే విధంగా ఒప్పందాలు చేసుకుంటే అందులో దాదాపు 7 గిగావాట్స్ విద్యుత్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కొనుగోలు చేస్తుంది. అంటే మిగతా 4 రాష్ట్రాలు కలిపి చేసేదంతా 5 గిగావాట్స్ మాత్రమే, కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే 7 మెగావాట్స్ విద్యుత్, సోలార్ విద్యుత్ అనేటువంటిది కొనుగోలు చేసే విధంగా ఒప్పందాలు చేసుకున్నారు. అందుకుగాను $1,750 కోట్ల మరి జగన్మోహన్ రెడ్డికి అందినాయి. జగన్మోహన్ రెడ్డికి $1,750 కోట్ల లంచం కూడా ఆయనకు అందింది అనేటువంటి అంశాన్ని ఎవరు, రాష్ట్ర ప్రభుత్వమో, రాష్ట్రంలో ఉన్నటువంటి CIDO లేకపోతే కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసులో, ఏ CBIO చెప్పలేదు. ఇది అమెరికాలో ఉన్నటువంటి ఫారెన్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉంటుందో, FBI ఏదైతే ఉంటుందో, ఆ FBI అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి విచారణలో బయటపడింది. దానికి సంబంధించినటువంటి ఛార్జ్షీట్కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా వాళ్ళు ఈ ఛార్జ్షీట్లో, వాళ్ళు వేసినటువంటి ఛార్జ్షీట్ దాదాపు 50 పేజీలో 50 పేరాలు 60 పేరాలు వరకు ఉంది, కానీ 23 పేజీల ఛార్జ్షీట్లో ఇది ఒక పేజీ, 6వ పేజీని చూసుకుంటే కనుక కో కాన్స్పిరేటర్ 2 వాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా హూ రిసైడెడ్ ఇన్ ఇండియా ఫ్రమ్ అప్రాక్సిమేట్లీ జూలై 2019 త్రూ ఏప్రిల్ 2022. కో కాన్స్పిరేటర్ 2 హెల్డ్ హై ర్యాంకింగ్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ ఎట్ ద యుఎస్ ఇష్యూర్ అండ్ యుఎస్ ఇష్యూర్స్ సబ్సిడరీ. Co-conspirator 2 was an officer, employee and agent of an issuer. The US issuer, as those terms are used in the FCPA Title 15 United States Code Section 778DD1 ఆఫ్ ఏ అని చెప్పేసి అని పెట్టారు. అంటే ఏమిటి అంటే ఆ సంస్థలకి సంబంధించినటువంటి ప్రతినిధులు కొంతమంది, ఏదైతే అదానీ గ్రూప్స్ అని చెప్పాం కదా, దానికి సంబంధించినటువంటి ప్రతినిధులు అక్కడ ఫండ్ రైజింగ్ చేయడంతో పాటుగా అక్కడ ఉండేటువంటి అధికారులు, అలాగే ఇక్కడ భారతదేశంలో వివిధ రాష్ట్రాలతో ఏవైతే ఒప్పందాలు చేసుకున్నారో ఆ అధికారులతో కూడా చర్చలు జరపడం, మరి వాళ్ళని బ్రైబరీ చేసి అంటే వాళ్ళకి లంచాలు ఆశ చూపి ఆ ప్రభుత్వాది నేతలకు లంచాలు ఇచ్చి మరి ప్రభుత్వం ద్వారా ఈ విద్యుత్ కొనుగోలు చేయించే విధంగా కూడా ఒప్పందాలు చేసుకున్నారు. అందులో భాగంగానే చూస్తే ఫారెన్ అఫీషియల్ 1 వాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా హూ రిసైడెడ్ ఇన్ ఇండియా ఫ్రమ్ అప్రాక్సిమేట్లీ మే 2019 త్రూ జూన్ 2024.
అంటే ఏంటంటే అఫీషియల్ వన్ అనేటప్పటికీ అఫీషియల్ అంటే అధికారులు కాదు, ఇది అక్కడి భాషలో అంటే ఎఫ్బిఏ వాళ్ళు భాషలో అక్కడ చూస్తే ఏమిటి అంటే ఫారెన్ అఫీషియల్ అంటే వాళ్ళకి మనం విదేశీయులం. మనకి అమెరికా కానీ మిగతా దేశాలు విదేశాలు ఎలా అవుతాయో అమెరికా వాళ్ళకు కూడా మనం విదేశీయులం అవుతాం. అయితే ఇక్కడ మనం అధికారుల్ని అఫీషియల్స్ అంటాం, కానీ అక్కడ ప్రభుత్వాధినేతల్ని వాళ్ళు అఫీషియల్స్ అంటారు. ఆ అఫీషియల్స్లో చూస్తే ఫారెన్ అఫీషియల్ వన్ వాజ్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా హూ రిసైడెడ్ ఇన్ ఇండియా ఫ్రమ్ అప్రాక్సిమేట్లీ మే 2019 త్రూ జూన్ 2024, అంటే మే 2019 నుంచి జూన్ 2024 వరకు కూడా అతను ప్రభుత్వాధినేతగా ఉన్నాడు. ఫారెన్ అఫీషియల్ వన్ సర్వ్డ్ యాజ్ ఎ హై ర్యాంకింగ్ గవర్నమెంట్ అఫీషియల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడే క్లియర్గా అర్థమవుతోంది. వాళ్ళు అందులో మెన్షన్ చేసిన దాంట్లో ఏంటంటే ఈ పారిశ్రామిక సంస్థ ఏదైతే ఉందో, ఈ పరిశ్రమలకు సంబంధించినటువంటి అధినేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అమెరికా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అఫీషియల్. ఆంధ్రప్రదేశ్లో అఫీషియల్ అంటే ఎవరు వస్తారు అంటే ప్రభుత్వాధినేత. ప్రభుత్వాధినేత అంటే గడిచిన 5 ఏళ్ళు మే 2019 నుంచి జూన్ 2024 వరకు ప్రభుత్వాధినేతగా ఉన్నది ఎవరు, ముఖ్యమంత్రిగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి. అది వాళ్ళు చెప్పకనే చెప్పారు. ఫారెన్ అఫీషియల్ వన్ సర్వ్డ్ యాజ్ ఎ హై ర్యాంకింగ్ గవర్నమెంట్ అఫీషియల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇండియా. అంటే ఇక్కడ వాళ్ళు చాలా స్పష్టం చేస్తూ ఉన్నారు, అదానీ సంస్థకు చెందినటువంటి వాళ్ళు ఆ విద్యుత్ కొనుగోళ్ళు మరి ఏ రాష్ట్రాలతో అయితే ఒప్పందాలు చేసుకున్నారో వాళ్ళకి ఇవ్వదలిచినటువంటి ఇవ్వచూపినటువంటి లంచం ఏదైతే ఉందో అందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా అఫీషియల్ వన్ అంటే నంబర్ వన్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి అంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రభుత్వాధినేత అనేటువంటి అర్థమే. మరి ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసిన దాంట్లోనే అర్థమవుతా ఉంది. అలాగే వాళ్ళు ఇందులో కూడా చెప్పారు, దాదాపు ద సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెక్కి వాజ్ ఎ కంపెనీ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అండర్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హూస్ మిషన్ వాజ్ అమాంగ్ అదర్ థింగ్స్ టు ఇంక్రీస్ ద యూజ్ ఆఫ్ రెన్యూవల్ ఎనర్జీ ఇన్ ఇండియా అని చెప్తూ దీనికి సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఎంత అవినీతి జరిగింది అంటే 2029 కోట్లు. అందులో కూడా జగన్మోహన్ రెడ్డి భాగస్వామ్యమే అత్యధికంగా. ఎందుకంటే 12 గిగావాట్స్ విద్యుత్ని 5 రాష్ట్రాలు కలిపి కొనుగోలు చేసే విధంగా ఒప్పందాలు జరిగితే అందులో 4 రాష్ట్రాలు కలిపి 5 గిగావాట్స్ విద్యుత్ కొనుగోలు చేస్తే ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే 7 గిగావాట్స్ కొనుగోలు చేసింది. మరి అంత అత్యధికంగా కొనుగోలు చేసినందుకే 2021లో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డిని కలవడానికి అదానీ గారు వచ్చారు. మరి ఒక పారిశ్రామికవేత్త ఏదైనా పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రానికి వస్తే మరి ఆ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటుంది, ఆ వచ్చినటువంటి ఫోటోలు వీడియోలు ఇవన్నీ కూడా హంగామా చేస్తుంది, ఇదిగో ఈ ఒప్పందాలు జరిగినాయని చెప్పేసి ఒప్పంద పత్రాలని ఎంఓయుల్ని కూడా చూపిస్తుంది. కానీ ఆనాడు అదానీ రాష్ట్రానికి వచ్చి వెళ్ళిపోయాడు అనేటువంటి అంశం కూడా చాలా సైలెంట్గా చాలా సీక్రెట్గా జరిగిపోయింది, ఎవరికి తెలిసి తెలియనట్టుగా. మరి ఎందుకు వచ్చారు ఎందుకు వెళ్ళారు అని అంటే ఆ అంశాన్ని కూడా ఈ చార్జ్షీట్లో ప్రస్తావించారు. మరి ఏదైతే గనక ఈ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించినటువంటి సోలార్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఈ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించినటువంటి ఒప్పందాలు చేసుకునేందుకు మరి ఆ ఒప్పందాలకి ప్రభుత్వాధినేతగా మరి ఆయనకి ఏం కావాలి ఏమి ఇవ్వాలి అనేటువంటి చర్చలు జరిపేందుకే ఆనాడు 2021 ఆగస్టులో మరి వాళ్ళు ఇక్కడికి రావటం, జగన్మోహన్ రెడ్డిని కలవటం, ఆ ఒప్పందాలు చేసుకున్నారు. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకుని 7 గిగావాట్ల విద్యుత్ని కొనుగోలు చేశాడు. దీనికి గాను ఆయన చెప్పినటువంటి అంశం ఏమిటి, నేను ప్రజల మీద భారం పడనివ్వను, ఎలాంటి అవినీతి అక్రమాలు లేకుండా పారదర్శకమైనటువంటి పాలన అందిస్తున్నాను, గ్రీన్ ఎనర్జీ పేరుతోటి పెద్ద ఎత్తున పరిశ్రమలు ఇక్కడ పెట్టుబడులకు వస్తున్నాయి. అసలు రాష్ట్రంలో పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తూ ఉంటే ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి, ప్రతిపక్షాలు చూసి ఓర్వలేకపోతున్నాయి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన భజన బృందం అంతా కూడా జగన్మోహన్ రెడ్డిని మించినటువంటి నాయకులు లేడు. అసలు ఒక్క చిన్న అవినీతి కూడా లేకుండా ప్రజలకు పారదర్శకమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పుకొచ్చారు. కానీ ఏమిటయ్యా అంతిమంగా తేలింది అంటే జగన్మోహన్ రెడ్డి గుట్టు లేదా జగన్మోహన్ రెడ్డి అవినీతి ఖ్యాతి అనేటువంటిది ఈ రోజున గ్రామాలు మండలాలు జిల్లాలు రాష్ట్రాలు దాటి ఖండాలు దాటిపోయింది. ఆఖరికి అమెరికాలో కూడా ఈరోజు తెలిసింది. ఇదే గనక ఆంధ్రప్రదేశ్లో కేసు నమోదు చేసుంటే ఏదైతే గనక గతంలో జరిగినటువంటి ఈ విద్యుత్ కొనుగోళ్ళు అందులో అవినీతి పైన ఇప్పటికే కూటమి ప్రభుత్వం దర్యాప్తు చేసి వాటిపైన కేసు నమోదు చేసుంటే పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టేవాళ్ళు. ఇదిగో చూసారా కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మీద కక్ష కట్టింది, రాజకీయ కక్షలతో కేసులు పెట్టారు అని చెప్పేసి అని. అదే కేంద్ర ప్రభుత్వం గనక కేసు నమోదు చేసుంటే ఇదిగో చూసారా అక్కడున్నది ఎన్డీఏ సర్కారే ఇక్కడున్నది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే కాబట్టి వీళ్ళు కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డిని వేధించడానికి
ఆనాడు అక్రమాస్తుల పేరుతోటి కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు కలిపి కేసులు పెట్టారు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిపి సిబిఐతో కేసులు పెట్టించారు అని చెప్పి మళ్ళీ ఈ రకంగా కూడా ప్రభుత్వాల మీద బురద చిమ్మేటువంటి విషం చిమ్మేటువంటి ప్రయత్నాలు చేసేవాళ్ళు. కానీ మరి అమెరికాలో కేసు నమోదైంది, మరి అమెరికాలో కేసు నమోదయ్యి అందులో జగన్మోహన్ రెడ్డి గారు పాత్ర ఉంది, ఆయనకి 1750 కోట్ల రూపాయలు లంచం ముట్టింది అనేటువంటిది వాళ్ళు చార్జ్షీట్లు దాఖలు చేస్తే మరి దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? మరి దీనిపైనే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇప్పుడు అమెరికాలో ఈ నమోదైనటువంటి కేసు కావచ్చు, తాను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మరి ఆనాడు స్కిల్ డెవలప్మెంట్ కేసు అని చంద్రబాబు నాయుడు గారి పైన పెట్టారు, కానీ ఒక్క ప్రాథమిక ఆధారం చూపించలేదు. ఈ రోజున అమెరికాలోనే కేసు నమోదైంది, అందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధినేతకి ఏదైతే ఈ సెకీ ద్వారా, అంటే సోలార్ ఎనర్జీ ఉందో, సెకీ ద్వారా కాదు సోలార్ ఎనర్జీ అనేటువంటి దాని మార్గంలో ఏ రకంగా ఈ పారిశ్రామికవేత్తల నుంచి లంచం అందింది అనేటువంటిది వాళ్ళ దర్యాప్తులో తేలినటువంటి క్రమంలో మరి ఈ అంశాన్ని ఖచ్చితంగా గవర్నర్ గారి ముందర పెడితే జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసేందుకు 17A వర్తిస్తుంది వర్తించదు అనేటువంటి అంశంలో క్లారిటీ ఇచ్చి అరెస్టు చేసేందుకు అయితే గనక అనుమతిస్తారు. మరి స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆధారాలు చూపించలేదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఏదైతే పూర్తి ఆధారాలన్నీ బయట కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ క్రమంలో ఎక్కడైతే గనక ఇప్పుడు అమెరికాలో కేసు నమోదయ్యి ఈ అంశం బయటకు వచ్చిందో, మరి ఎక్కడ ఏ ప్రభుత్వాలు తన మీద ఎలాంటి కేసులు పెట్టి ఎలా అరెస్టు చేస్తాయో, కేంద్ర ప్రభుత్వమే పెడుతుందా లేదా రాష్ట్ర ప్రభుత్వమే విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించినటువంటి ఒప్పందాలు పీపీఎల్ రద్దు చేసుకున్నటువంటి అంశంలో ఆ అంశంలో ఈ దీన్ని కూడా జోడించి ఎక్కడైనా కేసు నమోదు చేస్తుందా, ఎవరు ఎక్కడి నుంచి అరెస్ట్ చేసి ఏ విధంగా లిఫ్ట్ చేస్తారు అనేటువంటి భయం జగన్మోహన్ రెడ్డికి పట్టుకుంది. అందుకే హుటాహుటిన ఆయన బెంగళూరు పారిపోయాడు. బెంగళూరులో న్యాయ నిపుణులతోటి సమీక్షలు నిర్వహించి మరి ఏ రకంగా ఇందులోంచి బయటపడచ్చు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనో లేదంటే భారతదేశంలో గనక కేసులు నమోదైతే భారతదేశ చట్టాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి పూచికి పుల్ల, ఏముంది ఆ చట్టాల్లో ఉండేటువంటి వెసులుబాట్లు వాటిని చూసుకుని ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి బయటపడతా ఉంటాడు. 11 ఏళ్ళగా అలాగే జైలు పైన ఉన్నాడు కదా. కానీ ఇది విదేశాల్లో బయటపడినటువంటి వ్యవహారం, మరి అక్కడ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి, ఆ చట్టాల నుంచి తప్పించుకోవాలంటే అంత తేలిక కాదు. మరి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ అంశం బయటకు రావటం, మీడియాలో దీనిపైన పెద్ద ఎత్తున చర్చలు జరుగుతుండడం, జాతీయ స్థాయిలో కూడా ఈ ఉదంతం అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారి రచ్చరేపుతున్నటువంటి క్రమంలో మరి ఏదో విధంగా దీని నుంచి తప్పించుకోవాలి అంటే ఏం చేయాలి అని న్యాయ సలహాలు న్యాయ సమీక్షలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ను వదిలిపెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆల్రెడీ బెంగళూరు వెళ్ళిపోయాడు. ఈ క్రమంలోనే అమెరికాలో ఏదైతే గనక ఈ సోలార్ ఎనర్జీ కావచ్చు, గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఒక కుంభకోణం అవినీతి రూపంలో బయటపడిందో, ఈ అవినీతి అనేటువంటి అంశంలో తాను ఎక్కడ అరెస్ట్ అవుతానో అనేటువంటి భయం జగన్మోహన్ రెడ్డిని అయితే గనక నిండా వెంటాడుతూ ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.